वेलकम टू वन्या अकाडमी अंडी वीडियो टापिक वेटपड़ी आलजीब्रा पार्ट एट मिला एवरते पार्ट एट फर्स्ट टाइम चूस्तुन्नारो वालोकसारी पार्ट वन नुंची पार्ट सेवन वरकु कूडा चूडंडी कंटिन्यूटी उंटुंदी मीकु ईजीगा अर्थमवुतुंदी ओकेना ई रोज डिस्कस चेसुकोबोये पार्ट लो फर्स्ट प्रॉब्लम चूद्दाम If A equals to 100, B equals to 102, C equals to 104, then find A square plus B square plus C square minus AB minus BC minus CA. A, B, C యొక్క వాల్యూస్ ఇచ్చారు మనల్ని A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ మైనస్ AB మైనస్ BC మైనస్ CA ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఈ ప్రాబ్లం చూడగానే ఆల్జీబ్రా అంటే మనం ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఉంటాం కాబట్టి ఈ ప్రాబ్లం చూడగానే మనకి వచ్చేదేంటి వెంటనే ఫార్ములా వస్తుంది ఏంటండి ఆ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca దీని యొక్క ఫార్ములా ఏంటి డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి 1/2 ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ఇన్ హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా ఉంది మనం a b c యొక్క వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం అందరం చేసే మెథడ్ ఇదే చిన్నప్పుడు స్కూల్లో కూడా చేసిన మెథడ్ ఇదే కదా ఎగ్జామినేషన్ లో కూడా ఇది చేయొచ్చు కానీ ఇంతకన్నా తక్కువ టైం లో ఉన్న షార్ట్ కట్ ఉంటే మనకి బాగా యూస్ అవుతుంది కదా ఎగ్జామ్ లో మనం ఎంత తక్కువ టైం లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో తక్కువ టైం అలానే ఆన్సర్ కూడా కరెక్ట్ గా వచ్చేలాగా సాల్వ్ చేయగలిగితే ఏదైతే కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్ గా ఇచ్చారో అలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర మనం టైం యూస్ చేసుకోవచ్చు కదా ఫస్ట్ నేను బేసిక్ మెథడ్ చెప్తాను అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయక మనకి బేసిక్ మెథడ్ ఏదో అది డిస్కస్ చేస్తాను అలానే షార్ట్ కట్ కూడా చెప్తాను ఓకేనా బేసిక్ మెథడ్ ఫార్ములా రాసుకున్నాం a b c యొక్క వాల్యూస్ మనకి ఇచ్చారు సబ్స్టిట్యూట్ చేయండి 1/2 ఇంటూ a అంటే 100 మైనస్ b అంటే 102 హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c అంటే 102 మైనస్ 104 హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a అంటే 104 మైనస్ 100 హోల్ స్క్వేర్ ఓకే 1/2 ఇంటూ 100 మైనస్ 102 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 102 మైనస్ 104 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 104 మైనస్ 100 అంటే 4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 2² 4 ప్లస్ 2² 4 ప్లస్ 4² అంటే 16 మొత్తం యాడ్ చేస్తే మీకు 24/2 2 1s are 2 2s are 12 ఆన్సర్ 12 వస్తుంది ఇది బేసిక్ మోడల్ ఎవరైనా చేసే మోడల్ ఓకేనా ఏ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తాం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకునేది కూడా ఇంత టైం పట్టదు ఎందుకంటే ఇది యూస్ చేసి సాల్వ్ చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇన్ని స్టెప్స్ మనం ఎగ్జామ్లో రాయకూడదు ఇన్ని స్టెప్స్ రాసుకుంటూ కూర్చుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను చూడండి ఇప్పుడు షార్ట్ కట్ ఈ మోడల్కి మనకి ఏమి ఇచ్చారండి వాల్యూస్ a ఈక్వల్స్ టు 100 ఇచ్చారు b ఈక్వల్స్ టు 102 ఇచ్చారు c ఈక్వల్స్ టు 104 ఇచ్చారు a కి b కి మధ్య డిఫరెన్స్ ఎంత 100 కి 102 కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 2 b కి c కి మధ్య డిఫరెన్స్ అంటే 102 కి 104 కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 2 డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది కదా డిఫరెన్స్ అనేది ఏ బీసీ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏకి బికి మధ్య ఉన్న డిఫరెన్స్ అలానే బికి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్లయితే మనము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే 3 ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్ ఓకేనా 3 ఇంటూ డిఫరెన్స్ స్క్వేర్ ఏ కండిషన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉన్న కండిషన్ ఇక్కడ ఏంటండి 3 ఇంటూ డిఫరెన్స్ ఎంత 2² దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2² అంటే 4 3 4s are 12 మనం ఈ పైన
ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మనకు వచ్చిన ఆన్సర్ ఒకటే, షార్ట్ కట్ ఫార్ములాలో యూజ్ చేసినా కూడా ఆన్సర్ ఒకటే. మీకు ఫార్ములాకైనా ఇన్ని స్టెప్స్ రాకపోయినా 2 స్టెప్స్ అయినా మీరు రాసుకుంటారు సింప్లిఫై చేయడానికి. దీనికైతే అంత చేయాల్సిన పని అసలు లేనే లేదు, డైరెక్ట్గా మల్టిప్లై చేసి పెట్టడమే. ఏ బీసీ నెంబర్స్ ఇచ్చారు, నెంబర్స్ మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ యొక్క ఫార్ములా 3 × d² డి అంటే ఇక్కడ డిఫరెన్స్, 3 × డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది అంటే 2 ఉంది కదా, సో 2² 3 × 2² దట్ ఈక్వల్స్ టు 12. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సేమ్ మోడల్ మనం if a equals to 95 b equals to 96 and c equals to 97 then find a square plus b square plus c square minus ab minus bc minus ca is so a ఎంత ఇచ్చారు 95 b 96 c 97 డిఫరెన్స్ ఎంత ఉందండి 95 కి 96 కి మధ్య డిఫరెన్స్ ఎంత 1 96 కి 97 కి మధ్య డిఫరెన్స్ ఎంత 1 మీరు మళ్ళీ ఏ కి సి కి మధ్య డిఫరెన్స్ చూసుకోవద్దు 95 కి 97 కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది కదా అలా చూసుకోవద్దు నెంబర్స్ ని ఒక ఆర్డర్ లో రాసుకోండి 95 96 97 అంటే నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది 111 వస్తుంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది డిఫరెన్స్ ఈక్వల్ గా ఇచ్చినప్పుడు నెంబర్స్ మధ్య a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ ఫార్ములా 3 × d² అంటే 3 × డిఫరెన్స్ స్క్వేర్ 3 × డిఫరెన్స్ ఎంత 1² 3 × 1² అంటే 3 దీని ఆన్సర్ 3 అవుతుంది ఓకేనండి నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఈ ప్రాబ్లం కి కూడా మీరు ఫార్ములా యూస్ చేసుకోనైనా చేసుకోండి 1/2 × a - b² ప్లస్ b - c² ప్లస్ c - a² అందులో మీరు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ కూడా మీకు ఆన్సర్ 3 నే వస్తుంది డైరెక్ట్ ఈ షార్ట్ కట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ 3 నే వస్తుంది కావాలంటే ఒకసారి ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ వెరిఫై చేసుకోండి మీరు నెక్స్ట్ If A equals to B equals to 96 and C equals to 97, then find A square plus B square plus C square minus AB minus BC minus CA. A యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 96 ఇచ్చారు B యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు 96 ఏ ఇచ్చారు C వాల్యూ ఎంత ఇచ్చారు 97 ఇచ్చారు డిఫరెన్స్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది A కి B కి మధ్య డిఫరెన్స్ 0 అయ్యింది ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది 1 అయ్యింది ఇది సెకండ్ మోడల్ ఓకేనా ఫస్ట్ మోడల్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు 3 × డిఫరెన్స్ స్క్వేర్ ఇది సెకండ్ మోడల్ డిఫరెన్స్ ఈక్వల్ గా లేనప్పుడు డిఫరెన్స్ ఈక్వల్ గా లేవు అన్ని ఈ కేసు ఎప్పుడంటే రెండు నెంబర్స్ మనకి ఈక్వల్ గా ఇస్తారు ఓకేనా డిఫరెన్స్ ఈక్వల్ గా లేని కేసులో 2 నెంబర్స్ ఈక్వల్ గా ఇస్తారు ఏ బి సేమ్ ఇచ్చారు సి డిఫరెంట్ గా ఇచ్చారు సో ఏ కి బి కి మధ్య డిఫరెన్స్ 0 నే ఉంటుంది అవి రెండు నెంబర్స్ సేమ్ కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే చాలా చాలా సింపుల్ ఇదైతే ప్రీవియస్ షార్ట్ కట్ కన్నా కూడా సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ ఫైండ్ అవుట్ చేయమని 2 నెంబర్స్ ఈక్వల్గా ఇచ్చి 3rd నెంబర్ డిఫరెంట్గా ఇచ్చింది కేసు అంటే డిఫరెన్సెస్ ఈక్వల్గా లేని కేసు ఏకి బీకి మధ్య డిఫరెన్స్ 0 అవుతుంది సేమ్ ఇస్తారు కాబట్టి అలానే బీకి సికి మధ్య డిఫరెన్స్ 1, 1 ఆర్ 2 ఆర్ 7 ఎంతైనా ఉండవ్వండి డిఫరెన్స్ ప్రాబ్లం ఏం లేదు ఇలాంటి కేసులో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అంటే డిఫరెన్స్ స్క్వైర్ ఈ డిఫరెన్స్ స్క్వైర్లో ఏ డిఫరెన్స్ యూజ్ చేసుకోవాలి అంటే ఏకి బికి మధ్య డిఫరెన్స్ మనకి 0 ఉంది బికి సికి మధ్య డిఫరెన్స్ 1 ఉంది ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ ఉన్న నెంబర్స్కి సేమ్గా లేని నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఓకేనా ఏబి యొక్క వాల్యూ 96 ఇచ్చారు సి వాల్యూ 97 ఇచ్చారు సో 96కి 97కి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం చూస్ చేసుకోవాలి డిఫరెన్స్ ఎంత అండి 1 కాబట్టి 1² దట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది ఆన్సర్ దీనికి కూడా మీరు బేసిక్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు 1/2 × a - b² ప్లస్ b - c² ప్లస్ c - a² సబ్స్టిట్యూట్ చేసి మీరు సింప్లిఫై చేసినప్పటికీ కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది సో రెండు మోడల్స్ మధ్య డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి
ఫస్ట్ దీనికి ముందు డిస్కస్ చేసిన షార్ట్ కట్ డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి ఏకి బికి మధ్యలో అలానే బికి సికి మధ్యలో డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటాయి ఈ కేసులో రెండు నంబర్స్ ఈక్వల్ గా ఇస్తారండి ఈక్వల్ గా ఇచ్చిన నంబర్ కి ఈక్వల్ గా ఇవ్వని మూడో నంబర్ కి మధ్య ఏదైతే డిఫరెన్స్ వస్తుందో దాన్ని స్క్వేర్ చేయాలి ఓకేనా నంబర్ ఈక్వల్ గా ఇచ్చారంటే ఒక డిఫరెన్స్ జీరో అయిపోతుంది కదా నెక్స్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్వేర్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు 197 సి ఈక్వల్స్ టు 199 దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ సో ఏ వాల్యూ 197 ఇచ్చారు బి వాల్యూ 197 ఇచ్చారు సి వాల్యూ 199 ఇచ్చారు సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైంది జీరో అయ్యింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైంది టూ అయ్యింది డిఫరెన్సెస్ ఈక్వల్ గా లేని కేసు టూ నెంబర్స్ సేమ్ గా ఇచ్చి థర్డ్ నెంబర్ డిఫరెంట్ గా ఇచ్చిన కేసులో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఫైండ్ అవుట్ చేయాల్సి చేయడానికి షార్ట్ కట్ ఏం చెప్పాను డిఫరెన్స్ స్క్వేర్ సో ఇక్కడ ఏం డిఫరెన్స్ తీసుకుంటాం టూ టూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్ ఓకేనండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇది చూడండి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 87 బి ఈక్వల్స్ టు 90 సి ఈక్వల్స్ టు 87 దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ సి బిసి మైనస్ సిఏ ఏ బిసి యొక్క వాల్యూస్ ఇచ్చారు ఏమిచ్చారు ఏ ఈక్వల్స్ టు 87 బి ఈక్వల్స్ టు 90 సి ఈక్వల్స్ టు 87 ఇక్కడ ఏ వాల్యూ సి వాల్యూ 87 ఇచ్చారు ప్రీవియస్ పార్ట్స్లో ఏ అండ్ బి సేమ్గా ఇచ్చారు సి డిఫరెంట్గా ఇచ్చారు ఏ కేసులో ఇలా డిఫరెంట్గా ఇచ్చినప్పటికీ కూడా ఇలా రాసుకోవద్దు ఇది రాంగ్ ఓకేనా ఏ వాల్యూనా సి వాల్యూనా బి వాల్యూనా ఇవన్నీ మీరు కన్సిడర్ చేయొద్దు చేసి ఇలా రాసుకోవద్దు మనం ఎలా రాసుకోవాలి అంటే ఏ ఈక్వల్స్ టు 87 నెక్స్ట్ సి కూడా 87 ఇచ్చారు సి ఈక్వల్స్ టు 87 బి ఈక్వల్స్ టు 90 ఇప్పుడు ఏమైంది డిఫరెన్స్ జీరో అయ్యింది ఇక్కడ డిఫరెన్స్ త్రీ అయ్యింది రెండు నెంబర్స్ సేమ్గా ఇచ్చి మూడో నెంబర్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు డిఫరెన్సెస్ సేమ్గా లేని కేసులో ఆన్సర్ ఏమవుతుంది డిఫరెన్స్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 9 గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏ ఇచ్చినా సి ఇచ్చినా మనకు అనవసరం అండి ఆ నెంబర్స్ని మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలి ఈక్వల్గా ఇచ్చిన నెంబర్స్ పక్క పక్కన రాసుకోండి ఈక్వల్గా లేని నెంబర్ నెక్స్ట్ ప్లేస్లో రాసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసినప్పుడు చేసినట్లు ఏ ఈక్వల్స్ టు 4 అండ్ బి ఈక్వల్స్ టు 6 సి ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారనుకోండి మీరు ఆ కేసులో కూడా మనం ఇలా రాసుకోకూడదు ఏ ఈక్వల్స్ టు 4 బి ఈక్వల్స్ టు 6 సి ఈక్వల్స్ టు 2 అని రాసుకొని డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయకూడదు ఇక్కడ మనం సి ఈక్వల్స్ టు 2 ఏ ఈక్వల్స్ టు 4 బి ఈక్వల్స్ టు 6 ఇప్పుడు ఈ కేసులో డిఫరెన్సెస్ అనేది సేమ్ అవుతాయి ఓకేనా నెంబర్స్ ఎప్పుడూ కూడా ఒక ఆర్డర్లో ఉండేలాగా రాసుకోండి ఓకే డిఫరెన్సెస్ సేమ్గా ఉంటే 3D స్క్వేర్ డిఫరెన్సెస్ సేమ్గా లేకుండా అంటే టూ నెంబర్స్ ఒకలా ఇచ్చి ఇంకొక నెంబర్ డిఫరెంట్గా అంటే టూ నెంబర్స్ సేమ్ ఇచ్చి థర్డ్ నెంబర్ డిఫరెంట్గా ఇచ్చినట్లయితే సేమ్గా ఉన్న నెంబర్స్కి డిఫరెంట్గా ఇచ్చిన నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్వైర్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా అలానే ఈ టూ షార్ట్ కట్స్ బదులు మీరు బేసిక్ ఫార్ములా యూజ్ చేసినప్పటికీ కూడా మీకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుందండి ఇంకొకటి ఒకవేళ ఈ రెండు పద్ధతుల్లో ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు అంటే ఏ ఈక్వల్స్ టు 10 బి ఈక్వల్స్ టు 15 సి ఈక్వల్స్ టు 37 ఇది డిఫరెన్సెస్ సేమ్గా ఉన్న కేసు కాదు అలానే రెండు నెంబర్స్ ఈక్వల్గా ఉన్న కేసు కాదు ఈ రెండు కేసెస్ కాకుండా మీకు ఇలా డిఫరెంట్ కేసు ఇచ్చినట్లయితే బేసిక్ ఫార్ములా ఏదైతే ఉందో 1/2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే కానీ మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు దాదాపుగా ఎక్కడా చూడండి మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న టూ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో 99.9% మీరు
ఏ ఎగ్జామినేషన్కి చూసుకున్నా కూడా అలాంటి మోడల్సే ఇస్తారు. ఓకేనా? షార్ట్ కట్ నేర్చుకోండి, అలానే బేసిక్ ఫార్ములా కూడా నేర్చుకోండి. ఫార్ములాస్ ఇంపార్టెంటే. ఇన్ కేస్ మన షార్ట్ కట్స్కి అప్లికబుల్ అవ్వని ప్రాబ్లం ఇచ్చారనుకోండి, డిఫరెంట్ ప్రాబ్లం, అప్పుడు మీరు ఫార్ములాస్ యూస్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా షార్ట్ కట్స్ వచ్చేలా ఉన్నాయి, ఉన్నప్పుడు షార్ట్ కట్స్ నేర్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్ని. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములాని సింపుల్గా ఎలా చేయొచ్చో నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? క్లాసెస్ విని మీరు వదిలేయొద్దు. మీ దగ్గర ఏ బుక్ అయితే ఉంటుందో ఆ బుక్లో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు గుర్తుంటాయి ఆల్జీబ్రా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.